అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. ఈరోజు ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి ట్రైబల్ టూర్ అండి. ఫోర్ ఫ్రెండ్స్, ట్రైబల్ టూర్ ఫోర్ అన్నమాట. చూడండి, ఇక్కడ కొంగలు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ అన్నమాట, చూడండి. ఏదో సరదాగా చూస్తారని పెడుతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మేమైతే చాలా పోలవరం కొండల్లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ రూటు రోడ్ అనేది చాలా బాగుందండి, కొత్తగా వేసినట్టున్నారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మధ్యలో కొంచెంసేపు ఆగామన్నమాట. ఇది రాజానగరం హై స్కూలు, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాడు నేడు అయితే ట్రైబల్ ఏరియాలో అన్ని స్కూల్స్ కూడా చాలా బాగా చేశారండి. ఇదంతా కూడా స్కూల్ కాంపౌండ్ అన్నమాట, ఇదంతా స్కూల్ కాంపౌండే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది కొండ పక్కన ఏరియా అన్నమాట. ఇక్కడ మా వాళ్ళంతా కూడా చక్కగా కొండల్ని బాగు చేసుకుని ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక సెంటు భూమిని కూడా వేస్ట్ చేయకుండా చాలా కష్టపడి చూడండి ఏ విధంగా కష్టపడుతున్నారు. ఈ మీద ఎక్కడో 4 కిలోమీటర్స్ దూరం అంట, కానీ వాళ్ళ పొలం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ప్రతిరోజు ఈ ఆవుల్ని ఎద్దుల్ని మేపుకొని మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు ఊరు వెళ్ళిపోతారంట ఫ్రెండ్స్. చూడండి, చాలా కష్టపడుతున్నారనమాట. ఇక్కడ చూసినట్టయితే కొవ్వాడ జలాశయం ఫ్రెండ్స్. ఇదైతే మన దివంగత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేశారు ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుందండి ఈ జలాశయం, అప్పటి గుర్తులండి ఇవి. ట్రైబల్ ఏరియాలో ఫ్రెండ్స్ అసలు చాలా కష్టపడతారనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా కష్టపడతారు ఫ్రెండ్స్. కష్టం చేసి బ్రతకడమే ఇక్కడ ట్రైబ్స్కి బాగా అలవాటు ఫ్రెండ్స్. మేమని చెప్పటం కాదు కానీ కష్టపడమే అలవాటు చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కొవ్వాడ జలాశయం నుంచి వాటర్ అనేది దిగువ ప్రాంతాలకి మళ్ళించుకుంటూ ఉంటారు రైతులు. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు, జలాశయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూసినట్టయితే బంతి తోట అన్నమాట. కొంచెం ప్లేస్ కూడా వదలకుండా యూజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇది లోపలికి వెళ్ళడానికి వీలు లేక మేము బయట నుంచి కొంచెం కష్టంగా తీయడం అయింది. చూడండి, ఇక్కడ కొబ్బరి మొక్కల్లోనే మళ్ళీ బంతి సాగు అనేది చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈ బంతి సాగు వలన కూడా చాలా లాభం ఉంటుంది. ఈ మధ్య అందరూ కూడా బంతిపూలు బాగా పండిస్తున్నారు. ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే తేనె పట్టు అండి. ఇక్కడ చూసినట్టయితే తేనె బాటిల్స్ అన్నమాట. ఇక్కడ రకరకాల తేనె బాటిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆయన చెప్పిన విధానం ఏంటంటే చాలా రకాలు తేనెలు అయితే ఇక్కడ దొరుకుతాయంటండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే తేనె పరిశ్రమ అన్నమాట, ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ప్లేసెస్ కానీ ఏది కూడా వేస్ట్గా ఉంచట్లేదు ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ ఏరియా కష్టపడి చాలా కష్టపడుతున్నారనమాట. ఇక్కడ చూసినట్టయితే లీటర్ బాటిల్స్, హాఫ్ లీటర్ బాటిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి, అలాగే వెల్లుల్లి, అలాగే ఫ్లవర్స్లో కూడా రకాలని చెప్పారు ఆయన. ఇక్కడ చూసినట్టయితే ఇంకా కొండల చుట్టూ అంతా కూడా మామిడి, జీడిమామిడి, అసలు కొంచెం కూడా ప్లేస్ అనేది ఖాళీగా లేదు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా ఉందన్నమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వ్యవసాయం అయితే రకరకాల చేలు వేశారు, ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా పోలవరం దగ్గర ఏరియా అన్నమాట. తోటలు అవి చాలా బాగున్నాయి. కొండలున్న ఏరియాలో కూడా ఇలా పెట్రోల్ బంక్స్ అవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇక్కడ చూసినట్టయితే ఇది దొండపూడి అనే విలేజ్, ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ ఉందండి, ఆర్సీఎం వారిది, చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ చదువుకునే పిల్లలకు కూడా చాలా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉందన్నమాట. చూడండి, చాలా పెద్ద కాలేజ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గవర్నమెంట్ కాలేజెస్, స్కూల్స్ బాగున్నాయి, అదేవిధంగా ఆర్సీఎం వాళ్ళది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా వాళ్ళకు ఉపయోగం అయితే ఉంటుంది. ఇక్కడ
పిల్లలకైతే ప్లెయిన్ ఏరియా కంటే బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఒక భాగము. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.